రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుండం నరసయ్య మాట్లాడుతూ, తాను పార్టీ మారితే జీర్ణించుకోలేని కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను ప్రజల మనిషిని కాబట్టే సర్వే చేసి తనకు జడ్పీటీసీ టికెట్ ఇచ్చారని, పార్టీ సిద్ధాంతం నచ్చక కాంగ్రెస్లో చేరానని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మరి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సవాల్ విసురుతున్నాం. మరి 2014 లోపల మా పార్టీ నుంచి మీ పార్టీలకు వచ్చినటువంటి జడ్పీటీసీ విషయంలో కానీ, ఇతరాతర ఇంకా వచ్చిన చిన్న మూట పెద్ద నాయకుల విషయంలో కానీ, మరి మొన్న ఏదైతే 18 మంది గెలిస్తే కూడా ముస్తాబాద్ మండలంలో జడ్పీటీసీగా గెలిచి మొన్ననే 29 నాడు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తరుణంలో ఎవరెవరో సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్లు పెడతా ఉన్నారు, కానీ అయిపోయినట్టు నాకు బీఫామ్ ఇస్తేనే దాని మీన్నే గెలిచి ఇట్లా చేసిరని అంటా ఉన్నారు. కానీ ఇవాళ నేను ఒక సొసైటీ చైర్మన్ను, ప్రజా కోర్టు పెడదాం, ప్రజల ముందు తెలుసుకుందాం, నాకు గడితే దానికి డబ్బులు ఇస్తా, లేకపోతే ముస్తాబాద్ తెలంగాణ విగ్రహం దగ్గర మీరు డేట్ ఇస్తారా, నేను డేట్ ఇచ్చినాడు వస్తారా అండి. ఇక్కడనే ప్రజలల్లా మీరు ఎన్ని డబ్బులు కట్టిరో ఆ డబ్బులకు డబ్బులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అవన్నీ గుర్తుంచుకొని మాట్లాడరు బిడ్డ, అనవసరంగా మాట్లాడితే మర్యాద ఉండేది, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మీడియా ప్రకంగా తెలుపుతా ఉన్నా, సవాల్ విసురుతున్నా.